కరీంనగర్ జిల్లాకు ఐటీ పార్కు ఖచ్చితంగా మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ జిల్లా పరిసర ప్రాంత విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు జరిగిన మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. పురపాలక ఐటీ శాఖ మాధ్యులు కాకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండంటే తెలంగాణ ఎట్లయితే తెచ్చిండో, కరీంనగర్ కూడా ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట చేసి తీర్తాడు. ఆ దమ్మున నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మన కేసీఆర్ అని చెప్పి గట్టిగా చెప్పాలని చెప్పి మీ చప్పట్ల ద్వారా నేను కోరుతా ఉన్నా. ఒక ఆయన అంటున్నాడు, ఏమాయే కేటీఆర్ గారు ఖమ్మంలో ఐటీ అయిపోయింది, వరంగల్ అవుతుంది, కరీంనగర్ ఎప్పుడైతుందని అడుగుతున్నాడు. దేరాయే పర్ దురస్తాయే, అంటే ఆలస్యంగా వచ్చినా జబర్దస్త్గా వస్తుంది కరీంనగర్ ఐటీ అని చెప్తున్నా. తప్పకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా సంపూర్ణంగా ఇతర అన్ని నగరాల కంటే ధీటుగా బ్రహ్మాండంగా దీన్ని తయారు చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ఎమ్మెల్యే గారు ఆయన ఒకటే అడుగుతా ఉన్నారు, మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ పెద్ద ఉద్యోగాలకు పోవాలంటే టాస్క్ కూడా ఒక కేంద్రం మీద కావాలి, వరంగల్లో ఇచ్చినారు ఇక్కడ కూడా కావాలని చెప్పాను. తప్పకుండా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ని కరీంనగర్లో కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అన్న సహకారం కూడా తీసుకొని ఇదే ప్రాంతంలో కరీంనగర్ దగ్గరలోనే అనువైన స్థలాన్ని తీసుకొని కరీంనగర్కి అత్యంత సమీపంలో ఒక పారిశ్రామిక పార్కును కూడా రాబోయే కొన్ని రోజుల్లోనే ప్రారంభిస్తాం.